जमात इस्लामी हिंद करीम नगर के ज़ेर एहतमाम सरकारी दवाखाना में कोविड 19 के मरीजों के साथ रहने वाले खिदमत गुजार 160 अफराद के लिए मुफ्त खाने का इंतजाम किया गया। इस प्रोग्राम में मोहम्मद खैरुद्दीन नाजिम ज़िले करीम नगर ने मुखातिब करते हुए कहा कि ज़िले करीम नगर में जमात इस्लामी हिंद की जानिब से गुज़िश्ता एक साल से हत्तल मख्तूर मदद की जा रही है। कोरोना की पहली लहर में 18 लाख से राशन किट्स तकसीम किए गए। रोमान क्लिनिक में DGO MBBS MD की फीस सिर्फ 50 रुपये और लैब फीस मुख्तलिफ टेस्ट्स के लिए 50% रियायत के साथ खिदमात अंजाम दी जा रही है। इसके अलावा ऑक्सीजन सिलेंडर्स फ्लो मीटर्स मुहैया किए जा रहे हैं। लॉकडाउन की वजह से बाहर का खाना मिलना दुश्वार हो गया है, इसलिए जमात इस्लामी हिंद करीम नगर ने ये राहत रसानी का काम शुरू किया है। इंशाअल्लाह लॉकडाउन के ख़त्म होने तक खाना खाने का सिलसिला जारी रहेगा। इस मौके पर अमराए मुकामी सैयद मोइन अहमद, नईमुद्दीन अहमद और शोएब लतीफ़ी, मोइद हामिद, महमूद अली, मुजीब शाकिर, डॉक्टर रत्ना माला हॉस्पिटल सुपरिटेंडेंट डॉक्टर अलीम, डॉक्टर वसीम और दीगर मौजूद थे। हम लोग ईरोजो गवर्नमेंट सिविल हॉस्पिटल यंदु कोविड 19 पीड़ित परिचारक वारी अटेंडेंस को भोजन सरफरा चेयरम जरिगिंदी। ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో బయట హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయి, వారికి ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి వారికి తగినంత సహాయం చేకూర్చాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। లాక్డౌన్ ఉన్నంత వరకు ప్రతిరోజు రాత్రి భోజనము జమాత్ ఇస్లామీ హింద్ వారు ఈ వైరికి అందింపజేస్తారు। ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన రత్నమాల గారు, డాక్టర్ సూపరింటెండెంట్ డాక్టర్ అలీం గారు, డాక్టర్ వసీం గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము। థ్యాంక్స్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 289 పడకలతో కోవిడ్ వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ కోవిడ్ బాధితులందరికీ ప్రభుత్వ పరంగా నాణ్యతమైన ఆహారము అందచేయడం జరుగుతుంది। వాళ్ళకు హై ప్రోటీన్ డైట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత కోల్డ్ గుడ్లు, పాలతో పాటు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది। చాలామంది ఎన్జిఓస్ మధ్యాహ్నం పూట పేషెంట్స్ ఉన్న అటెండెన్స్కి వాళ్ళు మీల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది। కానీ రాత్రి పూట లాక్డౌన్ ఉంది కాబట్టి అన్ని హోటల్స్ ఇవన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి జమాత్ ఇస్లాం హింద్ కరీంనగర్ శాఖ ముందుకొచ్చి లాక్డౌన్ అయిపోయే వరకు వాళ్ళు పేషెంట్ అటెండెన్స్ అందరికీ భోజన సదుపాయం కల్పిస్తామని ముందుకొచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఇప్పుడు కుల మతాలకు అతీతంగా మనం ఈ కష్టమైన సమయంలో అందరికీ సేవ చేయాలి కాబట్టి వాళ్ళు దాని ప్రకారం ముందుకొచ్చి ఈరోజు నుంచి లాక్డౌన్ అయిపోయే వరకు మరి అందరికీ భోజన సదుపాయం కల్పించినందుకు మళ్ళీ ఒకసారి జమాత్ ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖకు ధన్యవాదాలు। జమాత్ ఇస్లామీ హింద్ తరఫ్ సే రాత్ కా ఖానే కా ఇంతజామ్ హై పేషెంట్ కోవిడ్ పేషెంట్ కే అటెండెన్స్ కే లియే క్యూంకి అబ్ ఇస్ లాక్డౌన్ కే వక్త్ మే బాహర్ ఖానా మిల్నా బహుత్ ముష్కిల్ హై అటెండెన్స్ కు ఇస్లియే జో రాత్ మే ఖానే కా ఇంతజామ్ కర్ రహే వో బహుత్ ఇన్షాల్లా బహుత్ హెల్ప్ఫుల్ మదద్గార్ రహేంగా పేషెంట్ కే అటెండెన్స్ కు उनके इस काम के लिए उनका सिविल हॉस्पिटल की तरफ से सुपरिटेंडेंट की तरफ से शुक्र अदा करते हैं।